ब्रेकिंग చూడొచ్చు వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయంలో రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి వంశీరామ్ బిల్డర్స్ ఆఫీస్ తో పాటు సమస్త చైర్మన్ సుబ్బారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు ఇప్పటికే విలువైన భూపత్రాలు హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు రెండు సూట్ కేసుల్లో కీలక పత్రాలను ఐటీ ఆఫీస్ కు తరలించారు వంశీరామ్ బిల్డర్స్ ఉద్యోగుల ఖాతాల్లో భారీగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు ఉద్యోగుల ఖాతాలను పరిశీలిస్తున్నారు ఐటీ అధికారులు 15 బృందాలతో 19 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయంలో రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా 10 లక్షల లోన్ తీసుకుని సొంత బిజినెస్ మొదలు పెట్టాలని ఉందా సో లోన్ ఎలా తీసుకోవాలని తెలుసుకోవాలని ఉందా అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి వంశీరామ్ బిల్డర్స్ ఆఫీస్ తో పాటు సమస్త చైర్మన్ సుబ్బారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు ఇప్పటికే విలువైన భూపత్రాలు హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు రెండు సూట్ కేసుల్లో కీలక పత్రాలను ఐటీ ఆఫీస్ కు తరలించారు వంశీరామ్ బిల్డర్స్ ఉద్యోగుల ఖాతాల్లో భారీగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు ఉద్యోగుల ఖాతాలను పరిశీలిస్తున్నారు ఐటీ అధికారులు 15 బృందాలతో 19 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు వంశీరామ్ బిల్డర్స్ చైర్మన్ సుబ్బారెడ్డి ఇంటి దగ్గర సుధీర్ ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి రెండో రోజు కూడా సోదాలు కొనసాగుతున్న పరిస్థితి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి నిన్న ఉదయం 6 గంటల నుంచి కూడా ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి నివాసంతో పాటుగా సుమారు 19 ప్రాంతాల్లో ఐటీ సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి ఈ ఉదయం మరి కొంతమంది కూడా సుబ్బారెడ్డి నివాసానికి రావడం జరిగింది ఇప్పటికి కూడా సోదాలు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి సోదాలకు సంబంధించి కూడా చాలా విలువైన పత్రాలతో పాటు కొన్ని హార్డ్ డిస్కులు కూడా తీసుకువెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది ఈ ఉదయం దాదాపు రెండు మూడు బ్యాగుల్లో విలువైన పత్రాలను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది ఐటీ అధికారులతో కొంతమంది ఇతర అధికారులు కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది వారు పూర్తి స్థాయిలో హార్డ్ డిస్క్ లో ఉన్న అంశాలను క్రోడీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరొక వైపు దీనికి సంబంధించి ఈ ఐటీ రైట్స్ ఈ రోజు కూడా కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి దాదాపుగా వంశీరామ్ బిల్డర్స్ లో జరుగుతున్న పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు ఏంటి అనే విషయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు వీటితో పాటు వీరికి అనుబంధంగా ఉన్న సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థ లో కూడా పూర్తి స్థాయిలో ఐటీ రైడ్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి నిన్న ఉదయం 6 గంటలకు ప్రారంభమైన రైడ్స్ రాత్రి కూడా కంటిన్యూ అయ్యాయి ఈ రోజు కూడా ఇంకా కూడా కంటిన్యూ అవుతున్నాయి ప్రస్తుతం మనం చూస్తాం మన విజువల్ లో కనిపిస్తూనే ఉంది ఎస్పీఎఫ్ పోలీసులతో పాటుగా కేంద్ర బలగాలను కూడా రక్షణగా తీసుకురావడం జరిగింది వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి నివాసంకి సంబంధించి పూర్తిగా ఎవరిని కూడా లోపలికి అలో చేయట్లేదు అందులో పనిచేసే వారిని కూడా కేవలం కింది ఫ్లోర్ లో మాత్రమే అలో చేయడం జరుగుతుంది పైన మనం చూసాం ఈ రోజు ఉదయం కూడా సుబ్బారెడ్డి ఇక్కడ కనిపిస్తున్న ప్రాంతంలో తను వాకింగ్ చేశారు వాకింగ్ చేస్తూ కనిపించారు కొంత ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా కొంత ఆయన టెన్షన్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది మరొక వైపు అధికారులు ఎవరు కూడా లోపలికి అలో చేయట్లేదు వారికి తెలిసిన వారు ఎవరు వచ్చినా కానీ లోపలికి అలో చేసే పరిస్థితి లేదని చెప్పేసి చెప్తున్నారు మరొక వైపు వంశీరామ్ బిల్డర్స్ కార్పొరేట్ కార్యాలయం ఎక్కడైతే ఉందో పెద్దమ్మ గుడి ఆ ప్రాంతంలో కూడా ఇంకా సోదాలు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి దాదాపు 19 ప్రాంతాల్లో సిటీలో ఉన్న 19 ప్రాంతాలతో పాటుగా ఇతర ప్రాంతాల్లో కూడా ఐటీ రైడ్స్ కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటికీ అధికారుల నుంచి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ రానప్పటికీ కూడా కొంత విలువైన పత్రాలతో పాటుగా హార్డ్ డిస్క్లను కూడా తీసుకువెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది మనకు ఆ విజువల్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఉదయం 7 గంటల సమయంలో ఐటీ అధికారులు సుబ్బారెడ్డి నివాసం నుంచి ఒక 3 బ్యాగ్లను ఇతర ప్రాంతాలకు తరలించారు అందులో విలువైన పత్రాలతో పాటు హార్డ్ డిస్క్లు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఇందుకు సంబంధించి గత కొంతకాలంగా కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను ఏదైతే ఉందో ఆ పన్ను విషయంలో కూడా కొంత వ్యత్యాసం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అక్కడ వస్తున్న ఆదాయానికి అదేవిధంగా అక్కడ సమకూరుతున్న ఆదాయానికి కడుతున్న పన్నుకు ఎక్కడ కూడా పొంతన లేదని చెప్పేసి అధికారుల దృష్టికి అయితే వచ్చింది సుబ్బారెడ్డి నివాసంతో పాటుగా ఆయన బంధువుల ఇల్లు అదేవిధంగా ఆయన
సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారి ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అక్కడ కూడా కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిటికి సంబంధించి కూడా ఈ రోజు కూడా ఈ ఐటీ రైట్స్ అనేది కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఉద్యోగులు వంశరం బిల్డర్స్ లో పనిచేస్తున్న ఉద్యోగుల ఖాతాలను కూడా ఒకసారి చెక్ చేయాలని చెప్పేసి పూర్తిగా వారికి సంబంధించిన లావాదేవీలన్నింటినీ కూడా పరిశీలించే ప్రయత్నం అయితే ఐటీ అధికారులు కూడా చేస్తున్నట్టుగా ఒకటి తెలిసింది. ఎందుకంటే వందలాది మంది ఐటీ ఉద్యోగులు అందులో పనిచేస్తున్నారు. వారి ఖాతాల్లో వ్యక్తిగత ఖాతాలతో పాటుగా సంస్థకు సంబంధించిన ఖాతాల్లో కూడా భారీగా నగదు గుర్తించినట్టుగా కూడా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఐటీ అధికారులకు ఇప్పటికే కొంత ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారాన్ని రూఢి చేసుకునేందుకు ఆయన దగ్గర నుంచి సుబ్బారెడ్డి దగ్గర నుంచి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేవిధంగా గ్రీన్ పార్క్ హోటల్ అధినేత మల్లికార్జున రెడ్డితో పాటుగా ఆవాస హోటల్ ఇతర హోటల్స్ అధినేతలు అదేవిధంగా బిల్డర్స్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ బిల్డర్స్ వంశీరామ్ బిల్డర్స్ లో పెట్టుబడులు పెట్టిన వారు వారితో సంబంధం ఉన్న వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఐటీకి సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించారు అనే విషయానికి సంబంధించి వారి దగ్గర ఉన్న పత్రాలను ఇప్పటికే ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిల్లో వంశీరామ్ బిల్డర్స్కి సంబంధించిన హార్డ్ డిస్క్లు ఆఫీస్కి సంబంధించిన హార్డ్ డిస్క్లతో పాటుగా విలువైన పత్రాలు అదేవిధంగా పన్ను ఎగవేతకు సంబంధించి కొన్ని అంశాలను కూడా గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సోదాల్లో దాదాపుగా 15 బృందాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. 15 బృందాలు 19 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ ఐటీ సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు వంశీరామ్ ఆఫీస్ నుంచి కానీ అధికారిక కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయం నుంచి కానీ ఎలాంటి సమాచారం అయితే బయటికి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరొకవైపు ఐటీ అధికారులు కూడా ఇప్పటికీ ఎలాంటి సమాచారం ఇవ్వనప్పటికీ కూడా ఆ 19 ప్రాంతాల్లో జరుగుతున్న ఈ దర్యాప్తుకు సంబంధించి కావచ్చు ఆ దాడులకు సంబంధించి అక్కడ కూడా కొంత విలువైన పత్రాలను వారు సేకరించినట్టు కూడా తెలుస్తుంది. మనం చూస్తున్నాం ఒక నల్లటి బ్యాగులో వారు 3 బ్యాగుల్లో ఈ పత్రాలన్నింటినీ కూడా తీసుకువెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. రఫీక్ రైట్, థ్యాంక్ యూ సుధీర్. రైట్, అది పరిస్థితి ప్రస్తుతం వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయంలో. 2 రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వంశీరామ్ బిల్డర్స్ ఆఫీస్తో పాటు సంస్థ చైర్మన్ సుబ్బారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. మొత్తం 15 బృందాలు 19 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కట్టుదిట్టమైన భద్రత మధ్యలో ఎవరిని కూడా ఎంటర్ అవ్వకుండా ఆ సోదాలు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. అప్డేట్స్ కొనసాగుతుంటే షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా 10 లక్షల లోన్ తీసుకుని సొంత బిజినెస్ మొదలు పెట్టాలని ఉందా? సో లోన్ ఎలా తీసుకోవాలని తెలుసుకోవాలని ఉందా? అయితే ఫ్రీడమ్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.